వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయా? ఒకప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీ, పాత పింఛన్ విధానాన్నే మళ్ళీ పునరుద్ధరిస్తాను అంటూ, ఒకప్పుడు చంద్రబాబు గారు కూడా చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి అంతా ఆశించారు. కానీ అది సీన్ రివర్స్ అయ్యిందా? తాజాగా ఇప్పుడు క్విట్ సిపిఎస్ పేరుతో రేపు 1st నుంచి నిరసన వారోత్సవాలు జరగబోతున్నారు. ఉద్యోగులు రోడ్ ఎక్కబోతున్నారు. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగుల సమస్య అనేది ఒక అతిపెద్ద పరీక్షగా మారబోతుందా, అతిపెద్ద సవాల్గా మారబోతుందా? ఓవరాల్గా ఇదే అంశం మీద కచ్చ పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ప్రజలకి సంక్షేమం, ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను నెరవేర్చడానికి పడే కష్టంలో ఉద్యోగులను పక్కన పెట్టారా? ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉద్యోగుల వ్యవహారం విషయంలో మాత్రం వాళ్ళ నాన్నకి ఆయనకి పూర్తి హస్తం శశాంకం తేడా ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారి టైంలో ఉద్యోగులు చాలా చిరాకు పడేవాళ్ళు, ఎప్పుడు ఇబ్బంది పెడతారని. కానీ రాజశేఖర్ రెడ్డి చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఎప్పటికప్పుడు చూసేవాడు. తర్వాత మొన్నటిసారి వచ్చేటప్పుడు చంద్రబాబు గారు చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్లారు. ఉద్యోగులకి కరెక్ట్గా ఎప్పటికప్పుడు ఏది ప్రత్యేక రైలు గురించి మాట్లాడటం కానీ, వాళ్ళకి టైమింగ్స్ ఆప్షన్స్ సెట్ చేయడం కానీ. అయితే సిపిఎస్ మాత్రం ఆయన వల్ల కూడా కాదు. సిపిఎస్ రద్దు చేసి పాత పద్ధతులకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇంకోటి, ఇది దేశవ్యాప్త సిస్టమ్ నడిచిపోతుంది సిపిఎస్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఒక్క భారతదేశంలో ఇట్లాగా మాటలు హామీలు ఇచ్చి ఆ పైన నివేదికలు అడిగాక ఇంతెంత తేడా వస్తుందన్నాక ఎవరికాళ్ళు వెనక్కి దగ్గుతూ వచ్చారు. మన దక్షిణాదిలో చూస్తే తమిళనాడు మొన్న స్టాలిన్ ఒక్కడు మాత్రమే మొన్ననే అనౌన్స్ చేశాడు, పవర్లోకి రాగానే పాత పద్ధతి అని అనౌన్స్ చేశాడు. మరి ఆచరణలో పెడుతున్నాడా లేదా తెలియదు. ఆయన అనౌన్స్ చేసేసారు, అంటే అడ్రస్ ఆచరణలో పెట్టేయమని చెప్పాడు. ఈయన హామీ ఇచ్చారు, అది కూడా ఏంటి, పవర్లోకి వచ్చిన 100 రోజుల్లోపు. ఇప్పుడు ఇంకా 100 కాలేదనుకుంటా, అంటే ఏ 100 చెప్పలేదనుకుంటా. అంటే ఇదివరకు గనక ఓ స్త్రీ రేపు అని చెప్పి రాసుకునేవాళ్ళు కదా, అట్లాగే ఇప్పుడు ఈ ఏడాది 100 అనలేదేమో. అదే పెన్షన్ కనుక ఇచ్చుకుంటూ పోతాము, లేకపోతే మేము అన్నది 50,000 అన్నది కేంద్రంతో కూడా కలిపి అదే అన్న వాళ్ళ జేబులో నుంచి ఇస్తారని అట్టయితే కవర్ చేస్తారు. ఇది కూడా అట్లాంటి కవరేజ్ సిద్ధాంతం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు లేదు ఏమండి, 100 కమిటీ వేశారు అప్పుడు స్టార్టింగ్లో. ఆ కమిటీ నివేదిక ఏంది, లేదు 100 రోజులు అయిపోయింది, ఏమండి 100 రోజుల్లో అన్నాను కావట్లేదు, నేను ఇంకొక కొంచెం టైం ఇవ్వండి నాకు, ఈలోపు కరోనా వచ్చింది చేయలేకపోయాను, లేదు వీటి వల్ల ఇంత భారం పడుతుంది, ఇది నా నోటీస్కి వచ్చింది, కొంచెం టైం ఇవ్వండి, నేను గ్యారంటీ చేస్తాను, నా హయాంలో చేసి వెళ్తాను మీకు అని చెప్పినప్పుడు ఉద్యోగులకు మానసికంగా సిద్ధపడతారు దానికి. బట్ ఈయన అసలు ఈయన దగ్గర ఉన్న ఒక విచిత్రమైనటువంటి ఇది ఏంటంటే సమాధానం ఉండదు, చెయ్యరు, ఆన్సర్ ఉండదు. పింఛన్ విషయంలో కూడా అదే కదా, పెంచుతారో లేదో క్లారిటీ లేదు. నేను ఇచ్చాను, ఏ నన్ను వడి నన్ను నమ్మంతే, నువ్వు నేను ఇచ్చినప్పుడు తీసుకో, మధ్య మధ్యలో నువ్వు విమర్శ చేస్తుంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని నేను ఇస్తాను. ఇప్పుడు అగ్రిగోల్డ్ అంటే దాని మీద కూడా సమాధానం చెప్పరు చెప్పరు ఆయన ఇచ్చిన రోజునే తీసుకోవాలి. అగ్రిగోల్డ్ది అడిగారు, మర్చిపోయారు ఆ తర్వాత, మళ్ళీ మొన్న చెప్పారు 1st 2024. అట్లాగే పెన్షన్లదే అంతే, వచ్చే జనవరికి ఇస్తారట. అది కూడా ఏంటి, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు ఇట్లాగా ఇస్తానన్నారు కదా అప్పుడు అని, మనకు కూడా గుర్తుండదు, వాళ్ళలో కొంతమందికి గుర్తుండదు, పాపం అయింది 24 గంటలు అదే ఫాలో అవుతారు కాబట్టి. అట్లాగే సిపిఎస్ది ఎక్కడో ఎందుకు, ఇంకా మనం సిపిఎస్ దాకా పోతున్నాం, జీతాలకు దిక్కు లేదు, ఇన్ టైం ఇవ్వటం. జీతం అనేటువంటిది 1st ఇవ్వాలన్నారు, 1st అది ఎవరు చెప్పక్కర్లా. ప్రైవేట్ కంపెనీలు అయితే 25 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారా. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు అదే ఎప్పుడు ఇస్తారో తెలియట్లే, అందులో మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఒకటి, టెంపరీ వాళ్ళకి ఒకటి, కాంట్రాక్ట్ వాళ్ళకి ఒకసారి, కొన్నిసార్లు 2 నెలలు 3 నెలలు, ఈలోపు మళ్ళీ గ్రామ సచివాలయాలకు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ అని ఆగడం. మంగళగిరి ఏరియాలో ఒక గ్రామ సచివాలయం వాళ్ళు ఆగినట్టు పట్టింది. అదే ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఎంత దరిద్రంగా ఏ ప్రభుత్వంలో లేదనుకుంటా. ఇప్పుడు ఇదివరకు అకౌంట్లో నేను చేతికి ఏమైనా క్యాష్ ఇచ్చి పంపించారే, అప్పుడు ఉన్న సిస్టమ్ నువ్వు మారిస్తే ఇంకొంచెం అప్గ్రేడెడ్ అయ్యి ఇంకొంచెం వేగం అవ్వాలా, దానికి 4 గంటలు దరిద్రం అవ్వాలా, ఏం జరుగుతుంది అసలు, ఆ మెయింటెనెన్స్ చేసేవాడు ఎవడు వాడికి అసలు ఉద్యోగం ఇవ్వడం అవసరమా? ఇప్పుడు మన దగ్గర గుండెకాయ నడుస్తుంది హాస్పిటల్లో పెట్టినప్పుడు,
దాంట్లో డాక్టర్ గారు మారారు కాబట్టి అని చెప్పేసి ఒకసారి గుండె ఆపి పక్కన పెట్టి మళ్ళీ కొత్త తిడతారా? అంత సెన్స్లెస్గా ఎట్లా ఉంటుంది ఓ ప్రభుత్వం? ఇప్పుడు కంప్యూటర్లో తేడా వచ్చింది దాని వలన, లేకపోతే ఈ విధానంలో తేడా వచ్చింది దాని, ఆ విధానంలో తేడా వస్తుంది ముందు ఆలోచించాలా, బిగిన్ అయ్యాక ఆలోచించాలి? అది ఒక నెలకి వ్యాలిడ్, రెండు మూడు నాలుగు ఐదు 24 నెలలు అయినా 26 నెలలు అయినా అదే చేస్తుంటే అక్కడే కనీసం సమాధానం చెప్పరు. ఇప్పుడు ఏదో గట్టిగా రాసినప్పుడు ఇదిగో ఆదివారం కాబట్టి నిన్న వేయలేదు, లేకపోతే ఈ కారణంగా వేయలేదు, అది ఎవరు మళ్ళీ ఎవరు కింద వాళ్ళు చెప్పాలి? అంత నిర్లక్ష్యం ఎందుకు? వాళ్ళ జీతం వాళ్ళది, నువ్వేం జేబులో నుంచి ఇయ్యట్లు. రెండవది, ఇది సిపిఎస్ది అంతే, మాట చెప్పాం ఏమైందో తెలియదు, ఎందుకో తెలియదు. ఇంకోటి యాక్సెస్ టు ద లీడర్స్, ఇదివరకటి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా లోపలికి పోయేవాళ్ళు ఉద్యోగం సార్ అని అడగగానే రమ్మని మనల్ని వాళ్ళు మాట్లాడేసేవాళ్ళు. అది చంద్రబాబు గారి దగ్గర యాక్సెస్ ఉండేది కాదు ఒకప్పుడు 2004కి బిఫోర్. మొన్నటిసారి మాత్రం చంద్రబాబు గారి దగ్గర మంచి యాక్సెస్ వచ్చింది. ఎన్నిసార్లు వెళ్తే మాట్లాడటము, అడగటము, దాంట్లో చేయగలిగింది చేయటం, చేయలేని దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం. అక్కడ ఓ రకంగా ఈసారి ఫ్రెండ్లీ సీఎం అయ్యారు, ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ సీఎం. ఇటు ఈయనకు వచ్చేటప్పటికి నాటి బాబు అయిపోయారు ఈయన. అసలు ఈయన గెలవడమే వల్ల కాదు, ఆ శివర్ణ రెండు అక్షరాలు ఉండాలి, రెడ్ అనే నాయకులు మాత్రమే పోతారు. అది కూడా వాళ్ళు మనకేదో సినిమాలో చూపెట్టినట్టు సీరియస్గా లోపలికి వెళ్తారు, ఆ లోపలికి రానిచ్చారు లేదో తెలియదు, తెలీదు అక్కడ ఎవరితో మాట్లాడొస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఉద్యోగి ఒక సమస్య, ఉద్యోగుల సమస్య ఉద్యోగ నాయకుడు తీసుకెళ్ళాలి, దానికి ఆయన ఆన్సర్ వెంటనే చెప్పాలి ఇట్లా ఇట్లా చేద్దాంలే అని. అక్కడతో ఆయన వచ్చి ఇదిగో మనం ఇట్లా చేయబోతున్నామని చెప్పాలి. ఇది ఫినామిన, ఎందుకంటే ఇది ఏదో వాళ్ళ పర్సనల్ వ్యవహారం కాదు, ఎంప్లాయీస్ అందరి వ్యవహారం కాబట్టి. అసలు ఆ తరహా యాక్సెసిబిలిటీ ఉండట్లే ఇక్కడ. వాళ్ళు కూడా నాయకుల్లాగా చోట నాయకుల్లాగా బాబు కొంచెం చెప్పండి సార్ ఒకసారి కావాలని, ఆ చూద్దాం లేవయ్యా, ఈ టైప్ ఏంటి అసలు, అది హైరార్కీ ఏంటది? దానివల్ల ఈ సిపిఎస్ గొడవ, ఎందుకంటే వెళ్ళే కూర్చోబెట్టి అన్నా నేను అనుకున్నానన్న ముందిట్లాగా ఆయన అన్నాన్నే కదా అందరినీ పలకరించేది, నేను 2-3 వేల కోట్లది అయిపోద్ది అనుకున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా అయిపోద్ది అనుకున్నాను, బట్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఎంత భారం అవుతుంది అనేది లెక్క కట్టాను, ఓ 25,000 దాకా అవుతుంది, 25,000 కోట్లు ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేను, బట్ నేను చేస్తానన్న, అర్థం చేసుకోండి, కొంచెం టైం ఇవ్వండి నాకు, ఇంకో 1-1.5 ఏడాదిన్నరలో సెట్ అయిపోద్ది అంటే వాళ్ళు కాదనేది ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంకోటి వాళ్ళ డిఏలు 6 డిఏలు రావాలి దగ్గర దగ్గర, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు, ఇవ్వాలనుకుంటున్నారో లేదో తెలియదు, ఇవ్వాలనుకోకపోవడానికి ఏం కుదరదు, అది డిఏ ఇస్ డిఏ. బట్ గ్యాప్ పెరుగుతుంది, సమాధానం ఇదిగో నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేదా నేను నా సంక్షేమే ఫస్ట్ ప్రయారిటీ అన్న, మీరు సెకండ్ ప్రయారిటీ, జనం అక్కడ ఓట్లు నా ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మీరు సెకండ్ ప్రయారిటీ కాబట్టి మీకు ఇస్తాలే అని అన్న చెప్పాలి కదా. అంటే సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ అది క్లియర్గా అర్థమవుతుంది, ఆ ఓట్లు ఉద్యోగుల ఓట్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్థిక అంచనాల విషయంలో ఫెయిల్ అవుతుందా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారా? ఆర్థిక సలహాదారులు సరైన సలహాలు సూచనలు ఇవ్వలేకపోవడం వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి. అసలు ఎవరున్నారు ఆర్థిక సలహాదారులు? ఆయన సలహాదారుడు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ప్రయారిటీ పక్కన వాళ్ళ ప్రయారిటీ, వ్యవస్థ దాంతోనే అది నడవాలి. నడుస్తూ ఉన్నప్పుడు నాయకుడు అనేటువంటి వాళ్ళు సంక్షేమం చూస్తూ, ఈ వ్యవస్థ అంటే ఇది రెండు పట్టాలు, ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ నడవాలి, జీతాలు పెన్షన్లు సిస్టమ్స్ అన్ని, రెండవది సంక్షేమ పథకాలు. ఈ రెండు పట్టాల మీద ట్రైన్ నడవాలి. ఇక్కడ ఈ ట్రైన్ ఇలా పైకి లేచిందనమాట, ఓన్లీ సంక్షేమం. ఎందుకు? నాయకుడు ఇటు పక్కన ఒరిగి కూర్చున్నాడు, ఇటు పక్కన పట్టించుకోవట్లే, ఇటు పోనీ అధికారులు పట్టించుకోవాలి, చీఫ్ సెక్రటరీ సిస్టమ్స్ ఇవన్నీ. బట్ వీళ్ళకి ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి లేదు. ఇక్కడ ఇక్కడ కూడా వీళ్ళ మీద పెత్తనం కూడా ఈయన దగ్గరనే ఉంది. కాబట్టి బిల్లుకి సంతకం పెట్టేసి జీతం ఇచ్చేసేసేటువంటి అధికారం ఉన్న చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రితో చెప్పి కానీ చేయడానికి లేదు. ముఖ్యమంత్రి ఏమో ఆ ముందు మనకి ఇక్కడ ఏ అవసరం ఉంది కదా అది చూద్దాం, ఈలోపు అప్పు తెప్పిస్తున్నాం కదా అనగానే ఇక్కడ ఆగిపోతున్నారు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ అది కాదని వెళ్ళలేకపోతున్నారు. 1వ తారీఖు ఇవ్వాలని రూల్ ఉందా అని అడిగినా అడగచ్చు, చెప్పలేము. కానీ అది కదా ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ విషయాల్లో అవగాహన లేమని అన్నారు, అవగాహన ఉంది పక్కా, కానీ చేతిలో ఉన్న బడ్జెట్ తక్కువ,
డబ్బులు తక్కువ ఆర్థిక అంచనా నేను అనేది అందుకే అవగాహన లేమనేది కాదు కానీ ఆర్థిక ఎందుకంటే ఒకప్పుడు ఇదే బుగ్గన రాజేంద్ర నాథ్ గారు కదా ఆయనే కదా ప్రజాప్రతిల కమిటీ చైర్మన్ గా ఉన్నారు అంటే అప్పుడు ఒకప్పుడు టీడీపీ ఇటువంటి చేయలేకే చేతులు ఎత్తేసింది సాధ్యం కాదు ఇది అసాధ్యం అని తెలిసిన హామీ ఇవ్వడాన్ని అంటే దాన్ని ఎలా చూడాలి అంటే ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయాలి అనే తపనలో ఇటువంటి హామీలన్నీ ఇచ్చుకుని వెళ్ళిపోయారా ఇది అవుద్దా లేదని కనీసం అవగాహన ఆలోచన అనేది ఆ టైంలో ఈయన పెద్దగా ఆలోచించలేదా ఇప్పుడు ఉద్యోగుల నుంచి ఇది వ్యతిరేకత కదా ఇది పెరిగి పెద్దదైతే రేపొద్దున ఇది ఎఫెక్ట్ అవ్వదా అదే ఇప్పుడు అది తేలాలి రేపొద్దున ఎందుకంటే ఇక్కడ బేసిక్గా హామీలు ఇచ్చే టైంలో ఏం ఆలోచించరు రాష్ట్రానికి ఎంత వస్తుంది ఎంత తగ్గుతుంది ఏం ఆలోచించరు మనకి ఓట్లు ఎన్ని వస్తాయి ఈ హామీ ఇస్తే ఎన్ని వస్తాయి చంద్రబాబు గారు ఆ రోజున 85,000 కోట్ల దాకా వద్దన్నారు 85,000 కోట్లు ఇది రైతు రుణమాఫీ 40-45,000 కోట్లు డ్వాక్రా రుణమాఫీ అంటే రెండు కలిపితే దగ్గర 120,000 కోట్లు అనుకున్నాం ఉజ్జాయింపుగా 120,000 కోట్లు ఎట్లిస్తారని మీరు ఏ లెక్కన చూస్తున్నారు అసలు స్టార్టింగే 75,000 కోట్ల అప్పుతో ప్రారంభమైంది రాష్ట్రము విభజిత ఆంధ్రప్రదేశ్ అట్లాంటప్పుడు ఎలా ఇస్తారంటే బ్రదర్స్ నా లెక్క తెలవదా నన్ను గుర్తుపెట్టుకోండి నా సీనియారిటీని గుర్తుపెట్టుకోండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాను నేను దీంట్లో ఇలాంటి జుజుబీ మనం చాలా క్యాజువల్గా చేసి పడేస్తాం ఇంతకుముందు ఇది చేయలేదు నేను హైటెక్ సిటీ నేనే కట్టించలేదా లేకపోతే ఆ ఊర్లన్నీ నేనే కదా తయారు చేసింది అంత చేసిన నాకు ఇది తెలవదా నా అనుభవంతో నేను చేసేయగలనులే అంటే అనుభవం వేరు పైసలు వేరు కదా అని ఒక పెద్ద ఆయన కూడా అడిగాడు అడిగితే మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి యాటిట్యూడ్ మార్చుకోండి అది అని ఆ హితబోధ కూడా చేశారు జర్నలిస్ట్ కూడా ఏమైంది ఫీల్డ్లోకి వచ్చాక ఈయన ప్రయారిటీ ఎంప్లాయీస్ సిస్టమ్ మీదకి వెళ్ళింది కానీ సంక్షేమం దగ్గర ప్రయారిటీ పెట్టుకోవాలి ఫస్ట్ ఏడాది చేస్తానన్న రుణమాఫీ చివరి ఏడాది దాకా పూర్తి కావాలి అందులో ఇస్తానన్నటువంటిది కాస్తా మళ్ళీ స్కేల్ ఎట్టి గీసి కోశారు అసలు డ్వాక్రా వాళ్ళకైతే చీపమ్మన్నారు చివరి నిమిషంలో బాగోదని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి ఈ 10,000 మీరు 100,000 అనుకోండి 200,000 అనుకోండి 500,000 అనుకోండి మీరు అందరు 100,000 అధికారులే 10,000 చేతిలో పట్టుకున్న ప్రతి మహిళ 100,000 అధికారి అని చెప్పారు వాళ్ళు పాపం అవును మేము ఓటు వేసేసాం అనుకోండి మీకు అన్నారు ఇప్పుడు ఈయన పరిస్థితి అంతే ఏమవుతున్నది ప్రాక్టికల్గా ప్రస్తుతానికైతే ఒక్కొక్క సెక్టార్ దూరం అవుతుంది అదే కదా మధ్యతరగతి దూరం అయింది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇప్పుడు తిట్టలేక తిట్టుకుంటున్నారు పైకి అనేస్తున్నారు కాబట్టి మీడియా ముందు అంటారు ఇంకోటి అక్కడ మళ్ళీ రెండు కుల సంఘాలు కమ్మ సంఘము రెడ్డి సంఘము అనేటువంటిది అందులో ఇప్పుడు కమ్మ సంఘం ఆధిపత్యం ఎలా ఇస్తుందని ప్రచారం చేస్తారు బట్ రెడ్డి సంఘం ఏం చేసింది రెడ్డి సంఘం చెప్పించచ్చుగా సిపిఎస్ తెప్పించడం డిఎల్ ఇప్పించడం ఈ వాళ్ళకి జాతకాలు లేదు కాబట్టి కమ్మ సంఘం నాయకత్వం ఇస్తుంది అందరూ అప్పుడు చచ్చినట్టు రేపు వీళ్ళు ఏమైనా రానంటారేంటి ఈ కులపోళ్ళు అయితే వస్తాము ఆ కులపోళ్ళు అయితే రారంటారా మళ్ళీ ఉద్యోగి అక్కడ ఫైనల్గా వచ్చాడు బట్ లీడ్ ఎవరి చేతిలోకి వెళ్తుంది అది ఇక్కడ కనబడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంటే ఇందాక మీరు అన్నట్టు రైతుల విషయంలో పెట్టుబడి సాయం అన్నారు ఓకే రైతు ఓటింగ్ అనుకుందాం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు చేశారు అక్కడ ఆర్టీసీ ఓటింగ్ అనుకుందాం ఇలా దేనికది అమ్మఒడి కానివ్వండి ఇది ఎవరి కాళ్ళకి విద్యార్థులు లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని సెక్టార్స్ని కాపాడుకుంటూ వచ్చారు అవన్నీ కూడా దీంట్లో భాగమే సంక్షేమంలో భాగం అవన్నీ పర్ఫెక్ట్గా అమలు చేసేస్తున్నారు కానీ ఉద్యోగుల విషయం వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఈ నెగ్లిజెన్సీ ఎందుకు ఇంత ఇది అంటే పక్కన పెట్టేశారు అని అనుకోవాలా వాళ్ళని వాళ్ళ దృష్టిలో అదే ఉంది రేపు ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు రేపు 1వ తేదీన విద్రోహ దినం నైవంచన ఇది గనక నిజంగా స్టార్ట్ అయితే అంటే ఈ లోపల వాళ్ళకు రకంగా టైం ఇచ్చారేమో ప్రభుత్వానికి అప్పటికీ పట్టించుకోకుండా ఇదే దూరంలో వెళితే గనక ఇంకేంటి ఉద్యోగ ఓటింగ్ రేపు వద్దు ఇంక పూర్తిగా దూరం అయినట్టేనా దాన్ని వదులుకోవాల్సిందేనా ఇప్పుడు రేపు చేసినా కూడా చేసిన తర్వాత ఏమైనా ఓట్లు పడతాయి అని గ్యారంటీ ఉందా ఇప్పుడు ఆయన లెక్క అట్లా ఉందంటే ఒకప్పుడు చంద్రబాబు గారు అదేనేవాళ్ళు అనమాట ఉద్యోగులు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది వాళ్ళు వ్యతిరేకించారంటే మనకు పాజిటివ్ అవుతారు అని ఆ నమ్మకంతోనే ఒకప్పుడు దూరం చేసుకున్నారు అన్నట్టుగా ఏం చేశారు హ్యాపీ తర్వాత ఇప్పుడు జీతాలు అనేది లేట్ అవుతుంది కాబట్టి కొంచెం వ్యతిరేకత వచ్చింది ఇది 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 కూడా అలా అవదని గ్యారంటీ దీనికి చాలా తేడా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఒక అంచనా చంద్రబాబు నాయుడు గారు అంచనా ఆ విధంగా ఉండేది దానివల్ల ఓడిపోయారు ఆయన అందుకని ఆయన మనసు మార్చుకుని ఉద్యోగులకి చేశారు మొన్న మరి గెలిచారా చేశాక ఉద్యోగిని ఇప్పుడు ఆ కోణంలో నుంచి వస్తారు ఒకటేంటంటే వాళ్ళు ఎంత నెగిటివిటీ క్రియేట్ చేస్తారు ఇదొక కంపారిజన్ ఉద్యోగి బార్బర్ అర్చకుడు వీళ్ళ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ ఎందుకంటే జనంతో ఈ బస్సుల్లో ఆర్టీసీ వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఈ నలుగురు కూడా
ఎందుకంటే ఆటోలో వెళ్తున్నాను సేపు ప్రభుత్వం గురించి మంచో చెడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. అట్లాగే మంగళ షాప్లో మనం కూర్చున్న తర్వాత మనకి గడ్డం చేస్తున్నాను సేపు, కటింగ్ చేస్తున్నాను సేపు, ఏదో ఒకటి లోకాభిరామం మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించి ఆయనకి మంచి జరిగిపోతే చెప్పకపోవచ్చు, మంచి జరిగింది, కానీ చెడు జరిగితే మాత్రం చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగిది అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయమంటారండి? అది ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఉంది సేమ్, అయితే బ్యాంకు వాళ్ళ మీదనే ప్రజలకు విరక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని తిడతారో వాళ్ళని వీళ్ళు అభిమానిస్తారు జనం. అదే ఫీలింగ్ ఇక్కడ కూడా పెట్టుకున్నాడు ఈయన. నేను అనుకోడు గవర్నమెంట్ ఉద్యోగి, ఎందుకు అంటే వీళ్లతో పని తగ్గిపోయింది గవర్నమెంట్కి. వీళ్ళు ఏం చేయాలి? సర్టిఫికెట్లు మనం జనం గవర్నమెంట్ ఉద్యోగితో ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడు వాళ్ళు మనకు చెప్పాలి ఏమండి ఆడొచ్చి ఈయన వచ్చిన దగ్గర మమ్మల్ని చంపేస్తున్నాడండి, మీ సర్టిఫికెట్ రాకపోవడానికి కారణం ఇట్లాంటివి. మా ప్రతి ఒక్కళ్ళు అసలు గవర్నమెంట్ కార్యాలయం మనకేం పని? మనకి పని ఏంటి? సర్టిఫికెట్ల కోసం ఇట్లాంటివే కదా. అది సచివాలయం దగ్గర జరిగిపోతుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగితో పని మనకు తగ్గిపోయింది. అది ప్రభుత్వానికి కావాల్సి ఉంది. అంటే వీళ్ళు ప్రభావితం చేయలేరు ఇప్పుడు ఓటర్లని. ఇదివరకు ఎందుకు ఉండేవాళ్ళు అంటే ప్రభావితం వీళ్ళు చేస్తారు కాబట్టి. అంటే ఆ కోణంలో ఇక ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు అనుకున్నారా అంటే నా అనుమానం అంతేగాని. అందువల్ల పెద్దగా వీళ్ళ వల్ల ఇంపాక్ట్ ఏ ఉండదు. ఇంకోటి వీళ్ళు తిట్టారంటే మనల్ని పాజిటివ్ అనుకుంటారులే, ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు గారు ఉద్యోగులను తిడితే ఓట్లు పడ్డాయి. 96 తర్వాత 99కి వచ్చింది ఆయన అదే కదా, శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీ, నెలటం, కనబడ్డ ఉద్యోగి నెల తిట్టడం. కానీ ఓడిపోయిన తర్వాత దానివల్ల ఓడిపోయారని టీడీపీ వాళ్ళు చెప్పడం వల్ల 2014లో ఆయన ఉద్యోగుల్ని బాగా ప్రేమగా చూశాడు. కానీ 2019లో ఓడిపోయారే అదే ఉద్యోగులు. గురువారం సాయంత్రానికి అదే శుక్రవారం మధ్యాహ్నం రెండింటిగా వెళ్ళిపోవచ్చు, సోమవారం మధ్యాహ్నం రావచ్చు ఉద్యోగాన్ని. ఇది హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అట్లా కొన్ని కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చేశారు వాళ్ళకి. అలాంటివన్నీ అయ్యేటప్పటికి ఆ కార్యాలయాల దగ్గరికి వెళ్తే జనం లేరు. జనం వెళ్ళినప్పుడు ఏముండదు, అప్పట్లో ఇంకా ఇవన్నీ కూడా లేవు కదా గ్రామ సచివాలయాలు, అవి ఓ విరక్తి వచ్చేది. ఆ విధంగా ప్రభుత్వం వ్యతిరేక దెబ్బతింది ఓ రకంగా. ఈయన ఉద్యోగులకు మనం ఫేవర్ చేస్తే మనకు ప్రజలు ఫేవర్ చేస్తారు అనుకున్నారు, అది కాస్త రివర్స్ అయింది. అది చూసి మనమేం వీళ్ళని గురించి పట్టించుకొని అక్కర్లేదని ఏమైనా ఫీల్ అవుతున్నారా? కానీ చాలా ప్రమాదం, ఎందుకంటే అన్ని చోట్ల కాదు. ఉద్యోగి ఇంపాక్ట్ ఉంటుంది, ఇంకోటి వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఉంటాయి, వాళ్ళ మనుషులు జనంతో ఇంటరాక్ట్. ఇప్పుడు మంచి చేయలేకపోవచ్చు, నీకు ఓటు తెప్పించలేకపోవచ్చు, చెడగొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది అంతే కదా. అది అయితే ఇక్కడ ఓకే, ఓటింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఉద్యోగుల విషయంలో అంటే ఈ తరహా ధోరణి వల్ల ప్రభుత్వం వాళ్ళ పనితీరు మీద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల మీద ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు కనీసం వెళ్ళి గ్రామ సచివాలయాల్ని మీరు చూడట్లేదు, వారంలో 2 సార్లు అంటే సి క్లాస్ ఎంప్లాయీస్ని, బి క్లాస్ ఎంప్లాయీస్ని కూడా ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే దీనివల్ల వాళ్ళు ఏమన్నా సరిగ్గా వాళ్ళు విధులు కూడా నిర్వర్తించలేకపోవడం, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రికి రావాలా అసహనం, లేదా ప్రజలకు రావాలి? ఎందుకంటే మన దగ్గర సేవలు అందించినటువంటి వాళ్ళు ఉద్యోగులు బేసిక్గా. ఇప్పుడు పెన్షన్ కోసం వాలంటీర్ దగ్గరికి వెళ్తాం, లేదా వాలంటీర్ మన దగ్గరకు వచ్చి రాసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎండిఓ దాన్ని కన్ఫర్మ్ చేయాలి, అవ్వలేదు. ఆయన ఏమంటాడు, పైన పోర్టల్లో రావట్లేదని లేకపోతే ఇంకోటి అండి ఇంకోటి అండి అని కారణం చెప్తున్నాడు. ఇంటి గురించి అయినా అదే జరుగుతుంది. ఇక్కడ 10 రోజుల్లోనే చేసేస్తానంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జరగకపోతే తిట్టుకుంటుంది జనాలు జగన్నే లేకపోతే వీళ్ళనే? జగన్నే అంతే కదా. కాబట్టి ఇక్కడ మరి అక్కడ ప్రభు వీళ్ళు ఎందుకు చేయట్లా? పోనీ సరిగ్గా పెట్టినప్పుడు చేసి ఉండాలిగా. ఇప్పుడు సిపిఎస్ పోనీ వాళ్ళకి వాళ్ళు మారింది కాదు, అది మారినప్పుడు వీళ్ళందరూ అంగీకరించిన వాళ్ళే. తర్వాత దాంట్లో వీళ్ళు దీర్ఘకాలిక లెక్కలేసుకున్నప్పుడు అది వైబుల్ కాదనుకున్నప్పుడు మార్చమంటున్నారు. అంటే అనేటువంటి దాని మీద అలా తప్పేంటి దాకానే మాట్లాడుకున్నాం, ఇక అది కాన్సెప్ట్ అనమాట. రైట్, చూద్దాం మొత్తానికి ఉద్యోగుల విషయంలో ఏం జరగబోతోంది. 1st నుంచి 7th వరకు అయితే నిరసన దినోత్సవాలు జరపడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమం ఒక అతిపెద్ద ఉద్యమంగా మారుద్దా, ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏమన్నా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందా, నిజంగా ఇది పరీక్షా సమయమేనా, ఇంకా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వాటి క్యాచ్ పాయింట్.